వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. బిగ్ బాస్ సీజన్ 8కి సంబంధించి ఒక లిస్ట్ అయితే ప్రజెంట్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఆల్మోస్ట్ ఆ లిస్ట్లో ఉన్న క్యాండిడేట్సే కంటెస్టెంట్స్గా బిగ్ బాస్ సీజన్ 8కి సెలెక్ట్ అయినట్లుగా ఆల్మోస్ట్ అందరూ మాట్లాడుకున్నారు. బట్ బిగ్ బాస్ ఏదైతే ఆ యాజమాని ఉంటారో వాళ్ళు ఫైండ్అవుట్ చేస్తున్నటువంటి లిస్ట్ మాత్రం వేరే ఉంది. ఆ లిస్ట్ ప్రజెంట్ ఇది. అంటే మీ దగ్గర మాత్రం ఎలా వచ్చిందంటారా? లేదు, నేను గ్యాదర్ చేసినటువంటి కొంతవరకు ఇన్ఫర్మేషన్లో, అంటే ప్రీవియస్ సీజన్కి కొంతమందిని సెలెక్ట్ చేసి తర్వాత వాళ్ళని ఇగ్నోర్ చేసి వేరే కంటెస్టెంట్స్ తీసుకొని అయితే బిగ్ బాస్ సీజన్ 7 కండక్ట్ చేశారు. సో ఎవరినైతే ఇగ్నోర్ చేసి పక్కన పెట్టారో వాళ్ళని మళ్ళీ సీజన్ 8కి రిఫ్రెష్గా వాళ్ళని తీసుకురావడం అయితే జరిగింది. సో ఒకసారి చూద్దాం ఎవరెవరు ఉన్నారు ఈ లిస్ట్లో అని. సో ఈ లిస్ట్లో అయితే ఫస్ట్ రీతు చౌదరి ఉంది. యాక్చువల్గా రీతు చౌదరిని ప్రీవియస్ ఏదైతే బిగ్ బాస్ సీజన్ 7 ఉందో ఆ సీజన్కి ఖచ్చితంగా సెలెక్ట్ చేయాల్సిన సిచ్యువేషన్ ఉండేది. బట్ కంటెస్టెంట్స్ని చేంజ్ చేయడం వల్ల ఈ అమ్మాయిని అయితే పక్కన పెట్టారు. సో ఇప్పుడు మళ్ళీ ఈ అమ్మాయిని అయితే తీసుకొచ్చారు. రీతు చౌదరి గురించి మీ అందరికీ బాగానే తెలుసు, ఎందుకంటే తన జబర్దస్త్ స్కిట్ల ద్వారా రీసెంట్ టైంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ తరఫున ఒక టాక్ షో అయితే నడిచింది. సో మీ అందరికీ తెలుసు ఆ టాక్ షోకి తనే. సో ఇలా సోషల్ మీడియాలో చాలా వరకు ఆ అమ్మాయి అందరికీ అవైలబుల్గా ఉంటూ తన వీడియోస్ ద్వారా, తన యూట్యూబ్ ఛానల్ ద్వారా. సో ఇలా తను వెల్ నోన్ పర్సనే. సో సెకండ్ కంటెస్టెంట్ సురేఖ వాణి, రైట్? సురేఖ వాణి గారు. సో ఆవిడ రీసెంట్ టైంలో గుండుతో అయితే తన ఇన్స్టాగ్రామ్లో ఫొటోస్ పెట్టి జనాలందరినీ ఒక టెన్షన్ గురి చేశారు. ఆవిడకి ఏమైందో అని తన ఫ్యాన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా చాలా టెన్షన్ పడిపోయారు. యాక్చువల్గా ఏం లేదు, సో వేరే కైండ్ ఆఫ్ రీజన్స్ ఉన్నాయి. అండ్ ఈవిడ కూతుర్ని రీసెంట్ టైంలో ఒక మూవీ అయితే లాంచ్ చేసింది. సో దానికి హీరో అమర్దీప్. సో వాళ్ళ కూతురు అండ్ ఈవిడ, వీళ్ళిద్దరిలో ఎవరైనా రావాల్సి ఉంది బిగ్ బాస్ సీజన్ 8కి. బట్ కాకపోతే ఈవిడ్ని తీసుకుంటే బాగుంటుంది, బెటర్ ఆప్షన్ అని బిగ్ బాస్ యాజమాన్యం ఫీల్ అవు అంటే బిగ్ బాస్ యాజమాన్యం అనుకుంటున్నట్లుగా ఇది ఒక సమాచారం అయితే ఉంది. అంటే ఎస్పెషల్లీ ఈవిడ్ని తీసుకోవడానికి రీజన్ ఏంటంటే ఈవిడ చాలా మూవీస్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్గా, సపోర్టివ్ రోల్స్లో, కామెడీ ఫీమేల్ కామెడీ కేటగిరీలో చాలా వరకు మనం చూసాం ఆవిడ్ని. అండ్ ఎస్పెషల్లీ ఈవిడ కామెడీ టైమింగ్ బాద్షాలో కానీ అండ్ రెడీ మూవీలో కానీ ఇంకా చాలా చాలా మూవీస్లో అయితే ఆవిడ కామెడీ టైమింగ్ని అసలు ఎవరు బీట్ చేయలేరేమో అన్నంత ఇదిగా అయితే తను పర్ఫామ్ చేసి చాలామంది ఫ్యాన్స్ని సంపాదించుకుంది. సో ఈవిడ ఆర్ వీళ్ళ కూతురు, వీళ్ళిద్దరిలో ఎవరైనా రావచ్చు, మోస్ట్లీ ఈవిడ రావడానికి అవకాశం ఉంది. సో థర్డ్ పర్సన్ చూస్తే మహేశ్వరి, సీరియల్ యాక్ట్రెస్. సో తను రీసెంట్గా యూట్యూబ్ ద్వారా చాలా ఫేమస్ అయింది. సీరియల్లో ఫేమస్ అయినప్పటికీ యూట్యూబ్ ద్వారా ఎక్కువ జనాలు ఉంటుంది ఆవిడ. రీసెంట్ టైంలో తన ప్రెగ్నెన్సీ వీడియోస్ అవన్నీ వీడియోస్ అప్లోడ్ చేస్తూ సో జనాలతో ఎమోషనల్గా కనెక్ట్ అయ్యి చాలా వరకు పీపుల్తో మాట్లాడుకుంటూ వాళ్ళ కామెంట్స్కి రిప్లైలు ఇస్తూ లైవ్కి వచ్చినప్పుడు వాళ్ళతో మాట్లాడుతూ, సో ఇలా చాలా వరకు ఆవిడ పీపుల్లో ఉంటుంది. సో ఇది కూడా ఒక కారణం అయి ఉండొచ్చు తను తీసుకోవడానికి. సో ఫోర్త్ పర్సన్ వచ్చేసి నిఖిల్. నిఖిల్ అందరికీ పరిచయం ఉన్న వ్యక్తే. సీరియల్స్లో అండ్ కొన్ని రియాలిటీ షోస్లో వీటిలో పార్టిసిపేట్ చేస్తూ తను ఎప్పటికప్పుడు అందరితో టచ్లో ఉంటాడు. ఎస్పెషల్లీ తను ఎక్కువగా ఫేమస్ అవ్వడానికి కారణం కావ్య. ఎవరైతే తను పెళ్లి చేసుకోబోతున్నారో, తన గర్ల్ ఫ్రెండ్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, సో ఆవిడతో ఎక్కువగా వీరిద్దరు పెయిర్తో ఉండడం వల్ల సో షోస్లో అట్లా అంత కనపడడం కొంచెం ఎక్కువ ఫేమ్ ఉంది వీళ్ళకి. సో బిగ్ బాస్లో ఆల్మోస్ట్ అందరికంటే అన్ని కేటగిరీ నుంచి కంటెస్టెంట్స్ని తీసుకున్నప్పటికీ సీరియల్స్లో మోస్ట్లీ కంటెస్టెంట్ని కొంచెం తక్కువ మెంబర్స్లోనే తీసుకుంటారు. కానీ లాస్ట్ టైం కంపేర్ చేస్తే లాస్ట్ టైంతో ఇప్పటికీ కొంచెం తక్కువే. లాస్ట్ టైం చాలా వరకు తీసుకున్న అమర్దీప్ కానీ ఆరు ఇంకొంతమంది ఉన్నారు. సో అట్లా ఇప్పుడు నిఖిల్ ఐ థింక్ ఫోర్త్ కంటెస్టెంట్గా సెలెక్ట్ అయినట్టే మోస్ట్లీ. ఫిఫ్త్ కంటెస్టెంట్ ఈ అబ్బాయి అజ్జు యాదవ్. ఈ అబ్బాయి ఇన్స్టాగ్రామ్లో ఇప్పటికే తన వీడియోస్ ద్వారా కొంచెం ట్రెండ్లో ఉన్నాడు. గివ్ అవేస్ ఇస్తూ అండ్ కొన్ని కాంపిటీషన్స్ రన్ చేస్తూ అండ్ మరికొన్ని యాక్టింగ్ స్కిల్స్తో తన వీడియోస్ అయితే పెడుతూ కొంచెం వైరల్గా ఉన్నాడు. అయితే ఎస్పెషల్లీ తను తీసుకోవాలని బిగ్ బాస్ యాజమాన్యం ఎందుకు ఆలోచించిందో బేసిక్గా చెప్పాలంటే, ఈ పల్లవి ప్రశాంత్ ఎవరైతే ఉన్నారో ఈ అబ్బాయి ఇలాంటి వీడియోస్ చేస్తూనే బిగ్ బాస్ 7కి సెలెక్ట్ అయ్యాడు. అంటే తను తన ఫామ్ ల్యాండ్లో వ్యవసాయం చేసుకున్న టైంలో మోస్ట్ ఆఫ్ ది వీడియోస్ ఈ బిగ్ బాస్ సీజన్ 7కి వెళ్ళడం కోసమే తను క్రియేట్ చేశాడు. చాలా వరకు సపోర్ట్ చేయమని తన ఆ వీడియోస్లో బతిమలాడుతూ హైదరాబాద్ వచ్చి రోడ్ల మీద తిరుగుతూ బిగ్ బాస్ సీజన్ 7 ఖచ్చితంగా వెళ్ళాలని నిర్ణయించుకొని
చాలా ప్రయత్నాలు అయితే చేశాడు, చాలామందిని కన్సల్ట్ అయ్యాడు. తను ఎన్ని అంటే కొన్ని షోస్లో ఐ థింక్ బిగ్ బాస్ సీజన్ 5 సీజన్ 6కి తను ఒక జనరల్ ఆడియన్గా వెళ్ళి అక్కడ కూర్చున్నాడు. సో ఇలా ఎన్నో ట్రయల్స్ చేసి బిగ్ బాస్ సీజన్ 7కి అయితే ఎంటర్ అయ్యాడు. అయ్యి తన పవర్ఫుల్ గేమ్తో తన పవర్ఫుల్ మైండ్ సెట్తో స్ట్రాంగ్ కంటెస్టెంట్గా ఉండడమే కాకుండా బిగ్ బాస్ సీజన్ 7 టైటిల్ కూడా విన్ అయ్యాడు. సో ఇంత కష్టపడి ఒక సీజన్కి విన్నర్గా అయిన వ్యక్తిని ఒక ఇన్స్పిరేషన్గా తీసుకొని అజయ్ యాదవ్ అనే వ్యక్తి ఈరోజు బిగ్ బాస్ సీజన్ 8కి కూడా వెళ్ళాలని తన ప్రయత్నాలు తను చేస్తున్నాడు. సో బిగ్ బాస్ సీజన్ 8కి తనను తీసుకోవడానికి ఆలోచిస్తున్నట్టు బిగ్ బాస్ యాజమాన్యం ఒకటైతే ఉంది. అండ్ ఇతను ప్రషు బేబీగా అందరికీ తెలుసు, అనంతపూర్ అతనిది, అనంతపూర్ దగ్గర మదనపల్లి, రైట్? అయితే అతని రియల్ పేరు ప్రశాంత్. సో అతను చాలా వరకు వీడియోస్ ఎమోషనల్ అండ్ లవ్ బ్రేకప్ వి ఫన్, ఈ మూడింటికి మెయిన్గా ఫోకస్ చేసి కంటెంట్ జనరేట్ చేసి టిక్ టాక్ నుంచే కాదు, టిక్ టాక్ నుంచి ఇప్పుడు ఇన్స్టాగ్రామ్కి మారి 2.5 మిలియన్ ఫాలోవర్స్ని సంపాదించుకున్న వ్యక్తి. ఆల్మోస్ట్ అందరికీ తెలుసు, తెలుగు పీపులే అందరికీ కాదు, తెలంగాణలో ఉన్న వాళ్ళందరికీ ఆల్మోస్ట్ అందరికీ తెలుసు. అయితే తనని తీసుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే తను వెల్ నోన్ పర్సనాలిటీ కానప్పటికీ సోషల్ మీడియాలో తనకంటూ ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. సో ఎమోషనల్ వీడియోస్కి, ఫన్ వీడియోస్కి అండ్ ఈ కంటెంట్ రిలేటెడ్వి తను చాలా వరకు ప్రమోషన్స్ కూడా చేస్తూ ఉన్నాడు. మూవీ రిలేటెడ్ అండ్ బ్రాండ్ రిలేటెడ్ ఇలాంటి ప్రమోషన్స్ చాలా చేస్తూ ఉన్నాడు. తనకంటూ ఒక ఫాలో అయింది కాబట్టే ప్రషు బేబీని అంటే ప్రశాంత్ని తీసుకోవడానికి బిగ్ బాస్ యాజమాన్యం ఆలోచిస్తున్నట్లుగా ఒక సమాచారం ఉంది. సో 7th కంటెస్టెంట్గా శిరీష అలియాస్ బరేలక్క తను రీసెంట్ టైమ్స్లో ఈ పొలిటికల్గా తను చాలా వరకు ఫేమ్ అయితే సంపాదించుకుంది. తను కంటెస్ట్ చేసినప్పటికీ పొలిటికల్ బట్ తనకు ఎలాంటి ఇదైతే రాలేదు, కానీ తను నెవర్ గివ్ అప్ అన్నట్లుగా తను ఇప్పటికీ సోషల్ మీడియాతో మాట్లాడేటప్పుడు చాలా కాన్ఫిడెంట్గా మాట్లాడుతుంది. ఇలాంటి అమ్మాయి ఖచ్చితంగా చాలా వరకు ఇన్స్పిరేషన్గా అయితే ఉంటారు. సో తను స్టడీ అయిపోయిన తర్వాత తను చాలా వరకు జాబ్స్కి అయితే అప్లై చేసింది. జాబ్స్ ఏం రాకపోవడంతో నిరుత్సాహపడకుండా వ్యవసాయం ఆర్ ఇంకేదన్నా పశుకు సంబంధించి ఇలాంటిది ఏదైనా ఒక బిజినెస్ చేసుకుందామని అయితే తను ఈ బఫెల్లో మిల్క్ ఏదైనా ఉంటుందో దాని అయితే ప్రాసెస్ స్టార్ట్ చేసింది. కొన్ని బర్రెలు తీసుకొచ్చి తను పెంచుతూ వాటి ద్వారా మనీ ఎర్న్ చేస్తూ ఫోటోలు అయితే పెట్టింది సోషల్ మీడియాలో. సో ఆ ఫొటోస్ వైరల్ అవ్వడమే కాకుండా తను పైన ఒకటే ఒక ట్యాగ్ ఇచ్చింది, చదువు కంటే కూడా ఈ ఇట్లాంటి బిజినెస్ ఏదైనా చేసుకోవడం బెటర్ అన్నట్లుగా ఏదో రాసింది. అయితే దాన్ని ఖండించినటువంటి గవర్నమెంట్ ఏం చేసిందంటే ఆవిడ మీద అయితే ఒక కేసు వేసింది. సో అక్కడి నుంచి తనకి బర్రెలక్క అనే ఫేమ్ టర్న్ అయింది, ఫేమస్ ఆ కేసు ఫేమస్ అవుతూ టర్న్ అయింది. సో అలా తనకి ఎక్కడనే పాపులారిటీ వచ్చింది రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ. సో తనని తీసుకోవడానికి కూడా బిగ్ బాస్ యాజమాన్యం ఆలోచిస్తున్నట్లుగా సమాచారం ఉంది. 8th కంటెస్టెంట్ ఫార్మర్ నేత్ర. సో తను ఈ ఫార్మింగ్ వీడియోస్తోనే పాటుగా తనకి ఏదైతే ఈ లైఫ్లో జరిగినటువంటి ఇన్సిడెంట్స్ వల్ల చాలా వరకు సోషల్ మీడియాలో కొద్ది రోజులు హాట్ న్యూస్గా ఉన్నారు ఆవిడ. అంటే ఎస్పెషల్లీ వాట్ ద రీజన్ ఈస్, తను ఎప్పుడైతే తన లైఫ్ పర్సనల్ లైఫ్కి సంబంధించి న్యూస్ బయటకు వచ్చిందో అప్పటి వరకు ఒక తీరుగా ఉన్న, ఆ న్యూస్ బయటకు వచ్చిన తర్వాత తను చాలా వరకు అందరికీ ఆల్మోస్ట్ రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఎక్కడ లేని పాపులారిటీ సంపాదించుకుంది బికాస్ ఆఫ్ దట్ రీజన్. అయితే దాని తర్వాత నుంచి తను సపరేట్ అయిపోయి వాళ్ళ పార్ట్నర్ నుంచి తను మంచిగా ఫార్మింగ్ ల్యాండ్ తీసుకొని వ్యవసాయం చేస్తూ మంచి ఆర్గానిక్ వెజిటేబుల్స్, ఆర్గానిక్ రిలేటెడ్ అన్ని ప్రొడక్ట్స్ని ఆవిడ ఓన్గా వాళ్ళు సప్లై చేస్తున్నారు ఈ హైదరాబాద్ సిటీ అవుట్స్కర్ట్స్ వరకు కూడా. సో తన వీడియోస్ అట్లీస్ట్ 1 మిలియన్ వ్యూస్ అంతే, ఇంకా మనం ఒక తక్కువ ఏముండో వీడియోస్. సో అంత పాపులారిటీ సంపాదించుకోవడానికి తను చాలా వరకు కష్టమైతే పడింది. సో తన పర్సనల్ లైఫ్ అంతా ఎంత డిస్టర్బ్డ్ ఉన్నప్పటికీ తను నెవర్ గివప్ లాగా ఒక అందరికి ఇన్స్పిరేషన్ లాగా తను వీడియోస్ చేయడం, తను ఫార్మింగ్ ల్యాండ్ గురించి చెప్పడం, సో జనాలు ఎక్కువగా ఉండడం కూడా తనకు అడ్వాంటేజ్. సో ఈ కైండ్ ఆఫ్ రీజన్ వల్ల కూడా తనని తీసుకోవడానికి ఉంది. ఐ థింక్ ఇన్స్టాగ్రామ్లో అరౌండ్ 5 లాక్ పీపుల్ పైనే ఆవిడకి ఫాలోవర్స్ ఉన్నట్టు తెలుస్తుంది. సో 9th పర్సన్ కిరాక్ ఆర్పి. సో కిరాక్ ఆర్పి గారి గురించి మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు, ఆయన గురించి అందరికీ తెలుసు. జబర్దస్త్లో ఉన్నప్పుడే కాదు, జబర్దస్త్ నుంచి బయటకు వచ్చాక చేపల పులుసు పెట్టారు నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు. సో చేపల పులుసు పెట్టినప్పుడు మంచిగా ఫేమస్ అయింది సోషల్ మీడియాలో, ఆయన కొద్ది రోజులు మంచిగా సర్క్యులేట్ అయ్యారు. బట్ దానికంటే కూడా ఎక్కువ ఐ థింక్
హాట్ న్యూస్గా ఉంది ఈ జబర్దస్త్ మీద ఆయన చేసినటువంటి కొన్ని వాదనలు. జబర్దస్త్ గురించి ఎంతో నెగిటివ్గా మాట్లాడారు. ఐ థింక్ ఆయన పర్స్పెక్టివ్ నుంచి ఆయన మాట్లాడింది కరెక్ట్ అయినప్పటికీ చాలా వరకు జబర్దస్త్కి అది నెగిటివే, పాజిటివ్ అయితే కాదు. సో అక్కడ ఫుడ్ బాగలేదని, సో చాలా వరకు అక్కడ ఎన్నో ఎన్నో కాన్సిక్వెన్సెస్ మేము చూసామని, ఎన్నో సంఘటనలు ఉన్నాయని తను చాలా వరకు 1 ఇయర్ బ్యాక్ ఇంటర్వ్యూస్లో చెప్పుకుంటూ వచ్చాడు. అండ్ రీసెంట్ టైమ్స్లో ఆయన పొలిటికల్ ఎంట్రీ ఇచ్చి తెలుగుదేశం పార్టీ తరఫున ఆయన అయితే ప్రచారం చేస్తూ ఎక్స్ పార్టీస్ మీద, వాళ్ళ మీద, వీళ్ళ మీద చాలా వరకు కాంట్రవర్షియల్గా మాట్లాడి ట్రెండ్గా ఉన్నారు ఆయన ప్రజెంట్. సో ఆయన్ని కూడా తీసుకోవాలని, ఈయన ఆల్రెడీ బిగ్ బాస్ 7కి సెలెక్ట్ అయ్యి పక్కన పెట్టినటువంటి వ్యక్తే, సో ఇతను తీసుకోవాలని అయితే బిగ్ బాస్ యాజమాన్యం ఆలోచిస్తున్నట్లుగా ప్రజెంటు టాక్ అయితే ఉంది. సో 10th కంటెస్టెంట్ దీపిక పిల్లి, తను టిక్టాక్ వీడియోస్ ద్వారానే ఫేమ్ అయింది. టిక్టాక్ ఉన్నప్పుడు చాలా వీడియోస్ తను మిలియన్స్లో వ్యూస్ వచ్చాయి. అండ్ టిక్టాక్ ఆగిపోయిన తర్వాత తను అక్కడే తన టాలెంట్ని ఆపకుండా టిక్టాక్ నుంచి ఇన్స్టాగ్రామ్కి టర్న్ అయ్యి, ఎలాగైతే ఈ ప్రశు బేబీ అనే అబ్బాయి ఉన్నాడు, సో అలాగే ఈ ఎంటర్టైన్మెంట్ రిలేటెడ్ వీడియోస్ తను చేయదు, తను ఏంటంటే తన గ్లామర్ చూపించుకోవడానికి మాత్రం వీడియోస్ చేస్తూ ఉంటుంది. సో తను ఈ డీ రిలేటెడ్ షో ఉన్నప్పుడు తను ఒక షోలో మెంటోర్గా ఉంది ఫిన్స్ టీమ్కి. సో అప్పటి నుంచే తనకి మంచి యాంకరింగ్ క్వాలిటీస్ ఉన్నట్లుగా చాలా వరకు అందరికి అర్థమైంది. తర్వాత కామెడీ స్టార్స్, మా టీవీలో వచ్చే కామెడీ స్టార్స్ తను యాంకరింగ్గా చేసింది, మంచిగా చేస్తున్నట్లు పేరు వచ్చింది. అండ్ 2 మూవీస్కి హీరోయిన్గా కూడా చేసింది, ఇప్పుడు ప్రదీప్ గారితో హీరోయిన్గా చేస్తుంది. సో ఆ మూవీ షూటింగ్ ఆల్మోస్ట్ కంక్లూజన్కి వచ్చింది, ఇంకా అయిపోవచ్చింది. సో తిని తీసుకోవాలని అనుకుంటున్నట్టుగా ఒక ఇన్ఫర్మేషన్ అయితే ఉంది, ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయిపోయినట్లే. ఎందుకంటే బికాస్ తిని కూడా ప్రీవియస్ బిగ్ బాస్ 7కి ఆల్మోస్ట్ సెలెక్ట్ అయ్యి తను ఇగ్నోర్ చేయబడింది, అంటే తనకి ఇంట్రెస్ట్ లేదో ఆర్ ఆ బిగ్ బాస్ టీమ్ ఏదైతే ఉంటుందో వాళ్ళే నెక్స్ట్ టైం తీసుకుందాం అనుకున్నారు, వాటెవర్. సో ఈసారి అయితే బిగ్ బాస్ సీజన్8కి దీపికా పిల్లి మాత్రం ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయిపోయినట్టే. సో 11th కంటెస్టెంట్ పరేషాన్ బాయ్స్ టీమ్ లీడర్ ఇమ్రాన్ ఖాన్ చాలా వరకు అందరికీ పరిచయం ఉన్న వ్యక్తి. తన వీడియోస్ ద్వారా మంచి ఫన్ కంటెంట్ అండ్ ఎమోషనల్ కంటెంట్ అండ్ కొన్ని బ్రాండ్ ప్రమోషన్స్ ఇవన్నీ చేస్తూ చాలా వరకు ఆయన చాలా ఫేమ్ను సంపాదించుకున్నాడు. ఎస్పెషలీ గుడ్ పర్సన్గా, ఒక మంచి వ్యక్తిగా, మానవత దృక్పథం ఉన్నటువంటి వ్యక్తిగా చాలా వరకు ఆయనకైతే నేమ్ ఉంది. ఎందుకంటే చాలామందికి ఆయన హెల్ప్ చేశాడు. ఎవరికి ఏ టైంలో ఎలాంటి హెల్ప్ కావాలన్నా కూడా అతన్ని కన్సల్ట్ అయితే చాలు, ఖచ్చితంగా హెల్ప్ చేస్తాడు అనేది అయితే ఉంది. అంటే ఆయనకి ఇన్స్పిరేషన్గా కూడా వేరే వ్యక్తి ఉన్నట్లు చెప్పాడు ఆయన. హర్ష సాయి అనే వ్యక్తిని ఆయన ఇన్స్పిరేషన్గా తీసుకొని అందరికీ హెల్ప్ చేస్తున్నట్లు చాలా వారు చాలా వీడియోస్లో చెప్పాడు. కొన్ని కొన్నిసార్లు అయితే అతను హెల్ప్ చేసినట్టు ఎవరికి చెప్పనప్పటికీ ఆ హెల్ప్ తీసుకున్న వాళ్ళు వచ్చి చెప్పడం ద్వారానే అందరికీ తెలుస్తుంది, లేదంటే తెలియట్లేదు. సో అది కూడా గుడ్ క్వాలిటీ. ఎందుకంటే కుడి చేతితో చేసే సహాయం ఎడం చేతి తెలియకూడదు. సో ఇలాంటి ప్రిన్సిపల్స్ని ఫాలో అవుతున్న వ్యక్తి అండ్ మంచి వ్యక్తి అని అందరూ చెప్తుంటారు. సో దానికి మెయిన్. అండ్ ఇంకోటి ఏంటంటే ఆయనకి మంచి సబ్స్క్రిప్షన్ ఉంది యూట్యూబ్లో అండ్ ఇన్స్టాగ్రామ్లో కూడా, అరౌండ్ 5 లాక్స్ అబోనే ఆయన సబ్స్క్రైబర్స్ ఉన్నారు, సారీ ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ ఉన్నారు. సో అందువల్లే ఆయన తీసుకోవడానికి వన్ ఆఫ్ ది రీజన్ అయి ఉండొచ్చు. సో గైస్, 12th కంటెస్టెంట్ వచ్చి పండు కొరియోగ్రాఫర్, అంటే పండు అంటే ఆయన అసలు నేమ్ షణ్ముఖ్, సో అలియాస్ అంటే నిక్ నేమ్గా ఆయన పండు అని అందరూ పిలుస్తుంటారు. సో పండు గారి గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు, అందరికీ తెలుసు ఆల్మోస్ట్. పండు గారు ప్రజెంట్ కొరియోగ్రాఫర్గా ఉన్న ఒకప్పుడు డ్యాన్సర్, డీ షోలో పార్టిసిపేట్ చేసినటువంటి ఒక డ్యాన్సర్. సో ఆయన అక్కడి నుంచి అంచెలంచెలుగా ఎదుగుతూ ఈరోజు కొరియోగ్రాఫర్, కొన్ని మూవీస్ చేస్తున్నారు. సో ఆయన చాలా వరకు ఈ మధ్య ఈ ఇన్స్టాగ్రామ్ వాటిల్లో, యూట్యూబ్లో వాటిల్లో లేనప్పటికీ టీవీ షోలో మాత్రం దుమ్ము దులిపేస్తానని చెప్పుకోవాలి. ఎందుకంటే కొన్ని షోస్ కొంతమంది లేనప్పుడు, కొన్ని షోస్ కొన్ని డల్ అవుతున్నప్పుడు కొంతమంది వస్తూ ఉంటారు ఆ షోని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళడానికి. అలాంటి వ్యక్తి పండు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ డీ షోకి సంబంధించి చాలా వరకు ఫండ్ ఓన్లీ ఫర్ ఆది ద్వారానే వస్తుండేది. ఎప్పుడైతే పండు తన ఫండ్ జనరేట్ చేయడం స్టార్ట్ చేశాడో అప్పుడు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయింది ఆ షో అనేది. ఓన్లీ ఫర్ డ్యాన్స్ వరకే కాదు, ఎంటర్టైన్మెంట్ వైజ్ కూడా తను నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళగలిగాడు గైస్. అండ్ ఆయన చేసినటువంటి టాప్ సాంగ్ నాది నక్కిలీసి గొలుసు యూట్యూబ్లో సెన్సేషన్ సాంగ్, అది
12 crore views అంటే ఆల్మోస్ట్ ఇది హ్యూజ్ వ్యూస్ అనమాట. సో అలాంటి సాంగ్ చేసి చాలా వరకు అందరికీ టచ్లో ఉన్నటువంటి వ్యక్తి, అందరికీ ఒక గుడ్ ఒపీనియన్ ఉంది పండుగ గారి మీద, ఎలాంటి నెగిటివ్ అయితే లేదు. అండ్ ఫేమస్ పర్సనాలిటీలో అతను కూడా ఉన్నాడు యాజ్ ఎ కొరియోగ్రాఫర్గా, యాజ్ ఎ డ్యాన్సర్గా. 13th కుమారి ఆంటీ. కుమారి ఆంటీ గురించి మనం అసలు ఇంకా చెప్పాల్సిన అవసరం కూడా లేదు. కుమారి ఆంటీ రీసెంట్ టైంలో ఎంత ఫేమ్ సంపాదించుకుందో ఈ ఇయర్లోనే అసలు మాటలో చెప్పలేం. సో అంటే అంత ఫాలోయింగ్ రావడానికి కారణం ఫుడ్ బాగుంటుందా అంటే, నాట్ ఓన్లీ ఫర్ ఫుడ్ ఒకటే బాగుంటుంది అదే కాదు, అంటే ఆవిడ ఏదైతే ఒక డైలాగ్ చెప్పిందో మీది మొత్తం 1000 అయిందని, సో ఆ ఒక్క డైలాగ్ పట్టుకొనే ఆ వీడియోస్ వైరల్ అవ్వడం స్టార్ట్ అయ్యాయి. సో తెలియకుండానే ఆవిడ కళ్ళ ముందే అంత పబ్లిసిటీ వచ్చేసింది ఆవిడకి. ఆవిడ వెళ్తుంటే ఏదో ఒక సీఎం లెవెల్లో బ్యాక్గ్రౌండ్లో ఫాలో అయ్యే వెహికల్స్ కానీ, ఆవిడ వెళ్తున్న ట్రాఫిక్ జామ్స్ కానీ, సో ఆవిడ ఆవిడ ఇంటర్వ్యూస్కి మంచి వ్యూస్ కానీ, ఆవిడ టీవీ షోస్లో పార్టిసిపేట్ చేయడం కానీ, సీరియల్స్కి వెళ్ళడం కానీ, అసలు ఒకటని చెప్పలేము. అంత ఫాలోయింగ్ ఆవిడకి తెలియకుండానే సంపాదించేసుకుంది. ఆవిడ గురించి మాట్లాడిన వ్యక్తులు కూడా ఫాలోయింగ్ వచ్చింది. సో ఇంత ట్రెండీగా మారినటువంటి కుమారి ఆంటీని ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ 8 తీసుకురావాలని యాజమాన్యం అనుకుంటున్నట్లుగా ఇన్ఫర్మేషన్ ఉంది. సో ఇది కన్ఫర్మ్ అంటే పాపం ఆవిడకి ఈ బిగ్ బాస్ అంటే ఏమిటో కూడా తెలియదు. సో ఒక రిపోర్టర్ అడిగితే బిగ్ బాస్కి వెళ్తారంటే వంటల ప్రోగ్రామా, వంటలు చేయాలా అని అడిగారు ఆవిడ. చాలా క్యూట్గా నాకు చాలా ఇన్నోసెంట్గా అనిపించింది ఆవిడ అలా అనడం. సో అంటే ఆవిడకి ఏం తెలియదు, అక్కడికి వెళ్ళినా కూడా ఆవిడ ఎలాంటి గేమ్స్ ప్లే చేసి స్ట్రాటజీస్ ప్లే చేసి అంత లేదు, ఆవిడ ఇన్నోసెంట్ ఐ థింక్. సో ఆవిడ తీసుకోవడం వెనకాల ఆవిడ ఫేమే రీజన్ అయ్యి ఉండొచ్చు అని నేనైతే అనుకుంటున్నాను, వాట్ ఎవర్ బిగ్ బాస్ యాజమాన్యం అయితే అనుకుంటున్నట్లుగా ఒక ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. అండ్ కన్క్లూజన్లో ఈ 2 కంటెస్టెంట్స్ మాత్రం ఇంకా సెలెక్ట్ చేయలేదు అనైతే ఒక ఇన్ఫర్మేషన్ ఉంది. ఇంకా ఈ 2 కంటెస్టెంట్స్, ఏదైతే 14th 15th ప్లేస్కి సంబంధించినటువంటి కంటెస్టెంట్స్ని ఇంకా సెలెక్ట్ చేయలేదు బిగ్ బాస్ టీమ్ అనేది అయితే ఒక ఇన్ఫర్మేషన్ ఉంది మన దగ్గర. ఐ థింక్ అరౌండ్ ఇంకొక 10-15 డేస్లో వాళ్ళని కూడా సెలెక్ట్ చేసేస్తారు. ఐ థింక్ ఈ 2 మాత్రం మంచి ఫేమ్ ఉన్న బిగ్ షాట్స్ని తీసుకొని, ఐ థింక్ రాజ్ తరుణ్ పేరు వినపడుతుంది అండ్ ఇంకొకరి పేరు వినపడుతుంది, బట్ అది కన్ఫర్మేషన్ అయితే లేదు. మనం కన్ఫర్మేషన్ లేకుండా చెప్పకూడదు. ఇది కూడా ఈ లిస్టు ఆల్మోస్ట్ కన్ఫామ్ అయినట్లే, అంటే వాళ్ళైతే ఆలోచిస్తున్నారు వీళ్ళని సెలెక్ట్ చేసి తీసుకోవాలని, బట్ చేంజెస్ జరిగితే మాత్రం నాకైతే సంబంధం లేదు. చేంజెస్ జరగచ్చు, ఎందుకంటే బిగ్ బాస్ సెలెక్టింగ్లో ఎన్ని మార్పులు ఉంటాయంటే అసలు ఎక్స్పెక్ట్ చేయాలో అన్ని మార్పులు ఉంటాయి. ఈరోజు సెలెక్ట్ అయిన వారు రేపు ఉండరు, రేపు సెలెక్ట్ అయిన వారు ఎల్లుండి ఉండరు. కాకపోతే ఆల్మోస్ట్ వాళ్ళైతే చూసినటువంటి లిస్ట్ ఇది అనేది మనకు దగ్గర ఒక ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. సో ఈ లిస్టే అయితే మాత్రం ఇంకా ఈ 2 క్యాండిడేట్స్ గురించి అయితే ఇంకా ఇన్ఫర్మేషన్ అయితే బయటికి రాలేదు, రావాల్సి ఉంది. వచ్చినప్పుడు అయితే ఖచ్చితంగా మీ ముందుకైతే తీసుకొస్తాను. సో ఫైనల్గా అయితే ఓవరాల్గా ఇది. సో ఈ కంటెస్టెంట్స్లో మీకు ఎవరు మంచిగా ఆడి టైటిల్ విన్ అయ్యే అవకాశం ఉంది, ఎవరికి మంచి జనాదరణ వచ్చి ఖచ్చితంగా టైటిల్ విన్ అవుతారు బిగ్ బాస్ సీజన్ 8కి అని మీకు అనిపిస్తుందో తప్పకుండా అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో గాయస్ చూసారు కదా, ఇదే బిగ్ బాస్ 8కి సంబంధించినటువంటి లిస్ట్ ఆల్మోస్ట్ కన్ఫామ్ అయ్యే ఛాన్స్ ఉంది, బట్ కన్ఫామ్ అయిందంటే నేను చెప్పను. సో మరిన్ని అప్డేట్స్ కోసం అయితే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఈ 2 పర్సన్ సెలెక్ట్ అయిన వెంటనే ఇంకొక వీడియో అయితే అప్లోడ్ చేస్తాను. సో పక్కనే ఉన్న గంట బటన్ అయితే కొట్టడం మర్చిపోకండి, అప్పుడే మీకు అన్ని వీడియోస్ నోటిఫికేషన్ ద్వారా వస్తూ ఉంటాయి. సో మర్చిపోకండి, స్టే ట్యూన్డ్ టు అవర్ ఛానల్. నేను మీరా. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పిని నెల్లూరు పెద్దరెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. హాయ్ పీపుల్, ఐఎమ్ సోనాక్షి వర్మ అండ్ యూ ప్లీజ్ వాచ్ తెలుగు రాజ్యం అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్.